ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరికి తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. మనము ఇక్కడ రెండు విషయాలు ముఖ్యంగా గమనించాలా. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించింది, మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి మనలో ఒక అపోహ అనేది అయితే ఉంది. మనం ఆలోచించుకున్నట్లయితే ఏ కుటుంబంలో అయినా, బిజినెస్లో అయినా, వ్యాపారంలో అయినా ఏదైనా పార్ట్నర్స్ ఉన్నా ఏదైనా పరస్పరం గొడవ పడతా ఉంటే ఇంటి పెద్దల ఇద్దరు అన్నదమ్ములు పరస్పరం గొడవ పడతా ఉంటే తండ్రి అనేవాడు ఏం చేస్తాడు, ఎవరు ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి సంతోషంగా ఉండమని చెప్పి చెప్తారు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మనిషిలా ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణకు విభజించి ఎవరు హక్కులో వాళ్లకు వచ్చే విధంగా ఆ రోజు దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. తర్వాత అది విభజించిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రావాల్సిన స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ మరి ముఖ్యంగా పోరాడలేదు, మన హక్కులు సాధించలేకపోయినారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పు లేదు, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికీ అవకాశం ఇచ్చినాం. అటు టీడీపీకి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి అవకాశాలు ఇచ్చినాం. చంద్రబాబు నాయుడు, జగన్ గారికి ఇద్దరికి అవకాశం ఇచ్చినాం. కానీ ఏ ఒక్కరు కూడా స్పెషల్ స్టేటస్ సాధించలేకపోయినారు. ఈరోజు షర్మిలమ్మ గారు మన ముందుకు వచ్చి నేను రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మన జిల్లా సమస్యలు ఏ ఉన్నా నేను ఆ సమస్యలను పార్లమెంటులో తెలియజేస్తాను, అలాగే ఎన్ఆర్సి సిఏ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నేను మాట్లాడతానని చెప్పి షర్మిలమ్మ గారు మన ముందుకు రావడం జరిగింది. ఈరోజు మన మధ్యలో రాజశేఖర రెడ్డి సార్ మన మధ్యలో లేకపోయినా ఆయన మన రుణం తీసుకోవాలంటే మనం షర్మిలమ్మకు ఓటు వేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ 108 వాహనం చూసారు రాజశేఖర రెడ్డి సార్ గుర్తొస్తారు, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి సార్ గుర్తొస్తారు, ఇలాగా ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ అంటే రాజశేఖర రెడ్డి సార్ గుర్తొస్తారు. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఈరోజు మన మధ్యలో లేకున్నా ఆయన ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయంటే ఆయన ప్రజల మీద ఎంత ప్రేమ అభిమానంతో ముందు చూపుతో ఆ రోజు ఆ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాకు చాలా బాధేస్తుంది షర్మిల గారికి మెజారిటీ కాదు కనీసం డిపాజిట్ కూడా రాదని చెప్పినారు. అన్నా జగన్ అన్న, ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మేము బాధ పెట్టము, మీరు ఏ డిపాజిట్ అయితే షర్మిల మాకు రాదని చెప్పినారో అదే డిపాజిట్ కేవలం ఒక్క ప్రొద్దుటు నియోజకవర్గంలో తెప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాను. అలాగే మనము మన ప్రొద్దుటూరు సమస్యలు కానీ, కడప జిల్లా సమస్యలు కానీ, ఆంధ్ర రాష్ట్ర సమస్యలు కానీ మనకు ఢిల్లీ లెవెల్లో వినిపించాలంటే షర్మిలమ్మను గెలిపిద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి షర్మిలమ్మను పార్లమెంటు ఢిల్లీకి పంపిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్.